గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా పాజిటివ్ వైబ్స్తో డే స్టార్ట్ అయింది. పొద్దున్నే ఈ ఆవుని అబ్బాయి, వీళ్ళు సంచార జాతుల వాళ్ళు, వీళ్ళు గంగిరెద్దుల్ని తీసుకెళ్తూ ఉంటారు కదా, వీళ్ళు విజయవాడ నుంచి తాడేపల్లి వెళ్ళే ఏరియాలో ఉంటారు. ఆ ఆవుల్ని ఇలా ఇల్లు తిప్పి ధాన్యమో బట్టలో ఏదో అడిగి తీసుకుంటారు. ఇవాళ ఆవుని తీసుకొచ్చాడు. బియ్యం, పచ్చి బియ్యమే అవి అలా తినేసినాయన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే ఏదన్నా పొద్దున్నే మనం బర్డ్స్కో, జంతువులకో ఫుడ్ పెట్టిన రోజున పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో వెల్కమ్ బ్యాక్ టు మధురం రమణీయం. ఈరోజు ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ ఎన్సూయింగ్ దసరా. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను వచ్చే దసరాకి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ చిన్న క్లిప్పింగ్ అనేది 19th September. ఈరోజు యాక్చువల్లీ నేను కోర్టుకి వెళ్ళాలి, అది కూడా మచిలీపట్నం డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలి. స్వామి కార్యం, స్వకార్యం రెండు కలిసి వస్తాయి అని అనుకున్నాను. నేను కోర్టుకి వెళ్ళొచ్చు. అలాగే చిన్న చిన్న వస్తువులు ఏవైతే నేను దసరా కోసం నా దగ్గర ఉన్నటువంటి ప్రతిమల కోసం కొనాలని అనుకున్నానో వాటికి మోస్ట్ అప్రోప్రియేట్ ప్లేస్ వచ్చేసి మచిలీపట్నం. ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారు చేసే వాళ్ళంతా కూడా మచిలీపట్నంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు నచ్చినవి అక్కడ తీసుకోవచ్చు అని అనుకున్నాను. సో పొద్దున్నే హ్యావ్ టు గెట్ రెడీ, ఎందుకంటే ఇంట్లో పనులు కూడా చేసి దెన్ మనం బయటకు వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ థింగ్ క్లీనింగ్. క్లీనింగ్ తర్వాత మనం స్నానం చేయడం, కుక్ చేయడం, ఈ పనులన్నీ ఉంటాయి. అన్నీ కలిపి అరౌండ్ 9 కంప్లీట్ అయ్యి 9 బయలుదేరితే కానీ నేను 10:30 కోర్టుకి చేరుకోలేను నేను. సో క్విక్గా నేను ఐఎమ్ క్లీనింగ్ దిస్. ఇది ప్రతిరోజు ఉండే పనే స్టవ్ క్లీన్ చేయడము అనేది. సో ఈరోజు మెను వాట్ ఐఎమ్ కుకింగ్ అంటే రసం అండ్ ముద్దపప్పు. మా ఇంట్లో ముద్దపప్పు వండాలి అంటే కంపల్సరీ కందిపప్పు వేయించే కుక్ చేయాలి. పచ్చిది అట్లా రా కుక్ చేస్తే ఇష్టపడరు. అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి గోంగూర ఆకుతోటి పులుసు కూర. సో ఈ మూడు మెను ఐటమ్స్ని నేను ఈ పూట చేస్తున్నాను. నేను యాజ్ యూ కెన్ సీ 4 బర్నర్స్ ఉన్నాయి కదా, సైమల్టేనియస్గా మూడింటి మీద పెట్టేసి చేస్తూ ఉంటాం. త్వర త్వరగా అయిపోయేందుకు వీలుగా. అండ్ రెండోది ఏంటంటే ఈ కందిపప్పు వేయించింది ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నార్మల్గా వేయించకుండా ఉడకడం తొందరగా పడుతుంది కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. మనం అందరం కష్టపడేది ఈ ఫుడ్ కోసమే కాబట్టి నో కాంప్రమైజ్, టేస్ట్ కోసం కాంప్రమైజ్ అయ్యే పనే లేదు. మీరు కూడా ట్రై చేయండి. కందిపప్పు వేయించి ముద్దపప్పు చేసి నెయ్యి ఉండాలి కంపల్సరీ, నెయ్యితో తింటేనే అది బాగుంటుంది. అండ్ రెండోది గోంగూరకి వచ్చేసరికి దానిలో వాటర్ ఏమి యాడ్ చేయము, అది కూడా చూపించేస్తాను మీకు. క్విక్గా అయిపోతుంది దాల్ ఒక్కటే టైం టేకింగ్ కానీ గోంగూర కుక్ అవ్వడం అంతా కలిపి 10 అయిపోతుంది. అది ఒక 2-3 డేస్ నిలవ ఉంటుంది కూడా, పాడవ్వదు. అది మంచి కాంబినేషన్. సో ఆల్రెడీ వేయించిన కందిపప్పు కడిగి మళ్ళీ గిన్నె వెనక్కి స్టవ్కి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు నేను గోంగూర చేయడం కోసం పచ్చిమిర్చి, ఆనియన్ను కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పోపు వేయడం అయిపోయింది. అందులో ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించడం. ఆల్రెడీ గోంగూరని వలిచి కడిగి దాన్ని ఆ నీళ్లు వడిలే వరకు మనం స్ట్రైనర్లో వేసి ఉంచుతాం కాబట్టి ఇవి జస్ట్ వేగే లోపల దాన్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఎస్, అలా కడిగిన దాన్ని అలా పెట్టేయటం. నేను కట్ చేయను కూడా కట్ చేయలేదు ఎందుకంటే అది అంత త్వరగా కుక్ అయిపోతుంది, దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ వాటర్ కూడా ఏమీ యాడ్ చేయే అవసరం లేదు. జస్ట్ సాల్ట్ వేసేసి మూత పెడితే అందులో ఉన్న మాయిశ్చర్ తోటే అది ఉడుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మార్నింగ్ ఇలా చేసేటప్పుడు అష్టావధానం శతావధానంలా అనిపిస్తాయి. అంటే లీజర్గా మనం 10 వెళ్ళొచ్చు అన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఏ 8:30 9 వెళ్ళాలి అన్నప్పుడు ఒకలా ఉంటుంది మైండ్ సెట్.
ఏది ఏమైనా టైం టేబుల్ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు ముందుకే అడ్జస్ట్ చేస్తాం తప్పించి ఇక్కడ షార్ట్ కట్స్ ఉండవు, కాంప్రమైజ్ అవడాలు ఉండవు అన్నమాట. ఈ వంట అయిపోవాలి, పూజ అవ్వాలి, నైవేద్యం అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, వెళ్ళాలి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా ఎవరైనా వండి పెట్టే వాళ్ళు ఉంటే బాగుండు అని. బట్ అలా ఖాళీగా కూర్చుని లేచిన దగ్గర నుంచి టైం పాస్ చేయడం కూడా కష్టమే. సో ఇలా చేతి నిండా పని ఉంటేనే బాగుంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ డన్. చివరికి నేను యాడ్ చేసింది జస్ట్ లిటిల్ కొంచెం కారం మాత్రమే యాడ్ చేశాను అండ్ ఇట్ ఈస్ రెడీ. అందులో ఉండే మాయిశ్చర్ కొంచెం ఆవిరయ్యే వరకు ఉంచితే ఇది 2-3 రోజులు నిలువ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కాంబినేషన్ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇందులో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కొంతమంది శనగపప్పు వేసి వాటర్ వేసి చేస్తారు, బట్ యాక్చువల్గా దీనిలో ఉండే నీళ్ళు దీనికి సరిపోతాయి. అలా వాటర్ వేస్తే అది ఇంకో టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ టైం ఆన్ మై వే టు మచిలీపట్నం, వెదర్ బాగుంది, దారి పొడవునా ఉన్నటువంటి పొలాలు బాగున్నాయి. నాకు ఒక అలవాటు ఉంది, నేను ఎక్కడికి జర్నీ చేసినా సరే మొక్కలు పిచ్చి అనమాట, మొక్కలు వెతుకుతూ ఉంటాను. మనకు ఉపయోగపడే మొక్క ఎక్కడన్నా కనిపిస్తుందా అని దారి పొడుగునా. సో ఇవాళ నేను వెతుకుతున్న మొక్క ఏంటంటే కలబంద. ఆ కలబంద జ్యూస్ చాలా అవసరం ఇవాళ. ఐ హ్యావ్ సమ్ ప్రాజెక్ట్ వర్క్ విత్ దట్, అది చేయడం కోసం కలబంద మొక్కలు దారి పొడుగునా ఎక్కడన్నా ఉన్నాయా అని వెతికాను. అండ్ వెరీ సర్ప్రైజింగ్లీ నాకు మచిలీపట్నం రీచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అల్ ప్రతి ఇంట్లోనూ కలబంద మొక్కలు చూసాను నేను. రిటర్న్లో వచ్చేటప్పుడు కొన్ని పెద్ద పెద్ద అవి తెచ్చుకున్నాను కూడా కలబంద. సో మచిలీపట్నంలో కోర్టు వర్క్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను అంటే గోల్డ్ ప్రిన్స్ అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మేకర్ షాప్ ఉంది, ఆ షాప్కి వెళ్ళాను నేను. ఇవాళ నేను ఇక్కడ రావడంలో పర్పస్ కేవలం మా అమ్మవారికి సరిపోయే చిన్ని చిన్ని నెక్లెస్లు అలాగే కిరీటాలు కొందామని వచ్చాను నేను. నాకు దొరికాయి. సో ఇవి చిన్ని కిరీటాలు, నాకు లక్ష్మీ సరస్వతి దుర్గాదేవి ఐడల్స్ ఉన్నాయి, వాటి కోసం అని తీసుకున్న కిరీటాలు, చిన్ని నెక్లెస్. దీనికి అతను చైన్ వేసి హుక్ కూడా పెట్టి ఇచ్చాడు. అయితే నేను ఇంకా మంగళసూత్రాలు నల్లపూసలు కూడా అడిగాను కానీ అవి విడిగా లేవు. ఏదైతే రూపు ఉంటుందో దానికి అటాచ్డ్ ఉన్నాయండి, అది తీయడం కుదరదు అని అన్నారు. సరే ఇప్పటికీ ఈ 6 ఐటమ్స్కే వాళ్ళు 1500 చార్జ్ చేశారు, అంటే యావరేజ్ను ఈచ్ పీస్ 250 రూపీస్ దే చార్జ్డ్. క్యూట్గా ఉన్నాయి, తీసుకొచ్చాను. అలాగే రిటర్న్లో కొన్ని వెరైటీస్ ఆఫ్ రైస్ కూడా నేను ఈచ్ 1/2 కేజీ తీసుకున్నాను. దిస్ ఇస్ గోదావరి ఇసుక రేణువులు, ఇది కేజీ 90 రూపీస్. ఇంకొక వెరైటీ వచ్చి రత్నచోడి. ఈ రత్నచోడి వెరైటీ చిన్నగా పొట్టిగా ఉన్నాయి గింజలు, ఇవి కూడా తీసుకున్నాను. ఇది కూడా కేజీ 90 రూపీసే. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి నవారా రెడ్ రైస్, ఇది ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి బాగా హెల్దీ అని అన్నారు. కాకపోతే కుక్ చేయాలి అంటే 14 గంటలు నానాలి, 1:7 వాటర్ పోయాలి. మనం ఆ గ్రెయిన్ పట్టుకున్నప్పుడే తెలుస్తుంది ఇట్ ఈస్ వెరీ హార్డ్ అని. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కాలాభట్టి, విచ్ ఇస్ బ్లాక్ రైస్. ఈ బ్లాక్ రైస్ పాయసం చేయడానికి చాలా బాగుంటుంది అన్నారు. ఇది కూడా నైట్ ఒక 6-7 గంటలు నానబెట్టాలి, నానబెట్టి కుక్ చేయాలన్నారు. సో ఇప్పుడు నా థీమ్ ఏంటంటే ఈ దసరాల్లో 9 డేస్ 9 డిఫరెంట్ గ్రెయిన్స్ తోటి ప్రసాదం చేయాలి అని నేను అనుకున్నాను. ప్రతి 9 రోజులు ఈ దసరా 9 రోజులు కుంకుమార్చన చేస్తాము. అలాగే ఆ నక్షత్రాన్ని బట్టి ఆ రోజు ఉండే అలంకారాన్ని బట్టి ప్రసాదం చేసి నైవేద్యం పెడతాము. కాబట్టి థాట్ నవధాన్యాలు డిఫరెంట్గా వెతికి చేద్దామని అనుకున్నాను. అండ్ ఈరోజు దట్ ఈజ్ ఆన్ 22nd September 5 కిలోల పసుపు కొమ్ములు తీసుకుని ఇక్కడ పట్టడానికి ఇచ్చాను. ఒక సగం పసుపు, ఒక సగం కుంకుమ, ఈ రెండు బయట కొనేది ఏమి ఉండదు ఎప్పుడు కూడా. అలాగే ఈరోజు నేను హోల్సేల్ మార్కెట్ నుంచి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కూడా నేను తీసుకురావడం జరిగింది. తీసుకురావడం ఒక ఎత్తు అయితే వీటన్నీ ఆర్గనైజ్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్కటి కూర్చుని పట్టించాం కదా, దీన్ని ప్రిజర్వ్ చేయాలి. ప్రిజర్వ్ చేయడం కోసం నేను జిప్ లాక్ కవర్స్లో దీన్ని ప్యాక్ చేసి ఫ్రీజర్లో పెడదామని ప్రయత్నిస్తున్నాను. ప్లస్ ఈలోపు ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అవసరము అంటే కూడా ఐ సెండ్ దెమ్, నేను పట్టించుకున్న దానిలోదే కొంచెం వాళ్ళకు కూడా పంపిస్తాను.
నేను బయట ఎందుకు కొన్నాను అంటే, ఒకటి అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, రెండోది ఏంటంటే నేనే చూసాను ఈ ఎక్కడో ఎవరో ఇచ్చినవి కూడా తీసుకొచ్చి కొంతమంది షాప్స్లో అమ్మేయడం కూడా చూసాను నేను. ఇంకా అప్పటి నుంచి ఐ థాట్ ఓకే మనం పర్సనల్గా తీసుకుని పట్టించుకుని చేసుకోవాలి అని చేయించుకున్నాను. నేను ఇవన్నీ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో సర్దడానికి వెళ్ళిన తర్వాత నాకు ఫ్రిడ్జ్ అంతా వెరీ అన్ఆర్గనైజ్డ్గా అనిపించి, మళ్ళీ అక్కడ ఒక 1.5 అవర్ కూర్చుని ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసి సర్దాను నేను. ఇవాళ ఇట్ టుక్ లాట్ ఆఫ్ మై టైమ్. నెక్స్ట్ ఈ ప్రావిజన్స్ కూడా సర్దాలి, బట్ ఇట్స్ వర్త్. యునో చిన్న ఇబ్బంది మనకు అనిపిస్తుంది ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆఫీస్కి వెళ్ళొచ్చి అరౌండ్ 9:30-10 వరకు మనం పనిచేయడం ఇబ్బంది, కాకపోతే ఇంట్లో అన్నీ సర్ది ఉన్నప్పుడు, నీట్గా ఉన్నప్పుడు ప్లెజర్ అనిపిస్తుంది, మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు సర్దుకోలేనప్పుడు, ఓపిక లేనప్పుడు కూడా నాకు ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ గుర్తొస్తుంది అన్నమాట, ఓన్లీ లేజీ పీపుల్ కీప్ థింగ్స్ ఆర్గనైజ్డ్, ఎందుకంటే వాళ్ళకి వెతుక్కోవడానికి బద్ధకం కాబట్టి వాళ్ళు సర్దుకుంటారు అని అప్పుడప్పుడు అలా అనుకొని తృప్తి పడడమే. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.